వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య ఒక చిన్న కామెంట్ల రూపంలో వచ్చినాయి కదా కొన్ని కొన్ని మంచి మంచి కామెంట్స్ మాకి. ఆ కామెంట్స్ గురించి ఇప్పుడు మేము ఏం ఎక్కడున్నాము, ఏం జరిగింది అనేది మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నేను చెప్పేదానికంటే కనుక నాకంటే ఎక్కువ ఎక్కువ వాళ్ళు బాగా మాట్లాడతారు, సో వీళ్ళ మాటల ద్వారా వినండి. కొంచెం దగ్గర రాక మాటలు వినపడు. సార్ నేను నాకు చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి, భరించలేకపోయాను. కొంతమంది ఆడపిల్లలు కూడా చాలామంది పాపం వాళ్ళ వాయిస్ రికార్డింగ్స్ యూట్యూబ్లో పెట్టి వాళ్ళ పరువును తీసి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్న పరిస్థితి తీసుకొచ్చినారు చాలామంది. ఒక ఆడపిల్లల ఎండుకొని కూడా ఒక ఆడబిడ్డ పరువును బజార్లోకి తీసుకొచ్చారు. సో దీనివల్ల నేను స్పందించడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ నాకు కాల్ చేసి అమ్మ మా భార్య ఇలా సూసైడ్ చేసుకున్న స్థితికి వచ్చిందని చెప్పి అనేసి కాల్ చేసేసరికి ఒకసారి మనసు నాకు చాలా బాధ కలిగింది. అందువల్ల నేను ఈ కేసులోకి నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను. నాకు బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కూడా నేను పట్టించుకోలేదు పెద్దగా. సో ఒక అమ్మాయి సూసైడ్ దాకా వెళ్ళిన వరకు నేను స్పందించి నేను ఇక్కడ వరకు రావడం జరిగింది. కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ పోలీస్ ఆఫీసరు నాకు రెస్పాన్స్ అయ్యి ప్రతి ఒక్కరు హెల్ప్ చేయడం జరిగింది. ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చాలా చాలా ఫాస్ట్ గా మా కేసు అనేది టేకప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. త్వరలో బ్యాడ్ కామ్స్ పెట్టిన వాళ్ళకి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది నేను అనుకుంటున్నాను. త్వరలోనే దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది జరుగుతుంది. ఇక్కడైనా బ్యాడ్ కామ్స్ ఆడపిల్లలు మాత్రము దయవిట్టు మీకు ఏమన్నా కానీ మీకు ఏమో వాళ్ళతో శత్రువుతాలంటే మీరు పక్కన మాట్లాడుకుని అంతేకాని ఇలా పబ్లిక్ లోకి వచ్చి ఆడపిల్లల్ని హింసించడం కామెంట్లు అయితే పెట్టకండి అబ్బా. కొంచెం ఆలోచించండి, మీకు ఇంట్లో అమ్మ అక్క చెల్లి తల్లి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకో తీసుకొచ్చి ఇట్లా పబ్లిక్లో పెట్టిన వల్ల ఒక ఆడపిల్ల ఈరోజు జీవితమే నాశనం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఆలోచించండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కరు ఆడపిల్ల మీద నిందలేసి పట్టడం అంటే ప్రతి ఒక్కరూ తప్పులు అనేది చేస్తారు, ప్రతి ఒక్కరూ చేస్తారు తప్పులు అనేది. ఎవరు చేయని వాళ్ళు ఎవరు నాకు చెప్పండి. ఈ స్వాతి కోసము మంచిగా వీడియోలు చేసిన వాళ్ళు ఉన్నారు, తిడుతూ కామెంట్ వీడియోలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మాయికి న్యాయం జరగాలని వీడియోలు చేశారు చాలా మంది, న్యాయం జరగాలని ప్రతి ఒక్కరు వీడియోలు చేశారు, తిట్టుతూ వీడియోలు చేశారు, మంచిగా వీడియోలు చేశారు. సో ఈ అమ్మాయి న్యాయం జరగాలని వీడియోలు చేశారు. కానీ దానివల్ల నేను మొన్న కూడా ఏమని చెప్పిన వీడియోలో, నా గురించి బ్యాడ్గా మాట్లాడే వాళ్ళు మాత్రమే వీడియోస్ డిలీట్ చేయండి అని చెప్పిన. అంతేగాని నా గురించి మంచిగా మాట్లాడడం గురించి ఎప్పుడు మాట అనలా. నేను ఎప్పటికైనా అమ్మాయికి కూడా ప్రతి ఒక్కరు యూట్యూబ్ వాళ్ళు ప్రతి ఒక్కరు సహాయం చేశారు, ప్రతి ఒక్కరు పోరాడారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. దయవిట్టు మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉందనే విషయం ఆలోచించి ఇకనైనా కానీ ఆపండి, బ్యాడ్ కామెంట్స్ ఆపండి. ఒక ఆడపిల్ల రికార్డింగ్ తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టి మెసేజ్ తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టడం ఆపండి దయవిట్టు, ప్లీజ్ అండి. సూసైడ్ చేసుకొని వచ్చిన సిచ్యువేషన్ లో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ మాకి రెస్పాన్స్ అయ్యి మాకు ఈ రోజు కేసు టేకప్ చేస్తున్నారు. కానీ ఆ ఎదవ ఏంటంటే కనుక కరోనా వచ్చిందని తప్పించుకున్నాడు, లాస్ట్ మూమెంట్ లో తప్పించుకున్నాడు. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 5 వరకు వెయిట్ చేసిన వాడి కోసం, వాడిని రావాలా వాడిని తన్నాలా లైవ్ పెట్టి మరి తన్నాలనుకున్నవాడు పెట్టిన కామెంట్ కి దానికి కూడా పర్మిషన్ తీసుకున్నా. వాడు పెట్టిన కామెంట్ కి వాడిని ఖచ్చితంగా లైవ్ లో మరి కొట్టాలి అనుకున్నా, కానీ వాడితే కరోనా వచ్చిందని తప్పించుకున్నాడు. అక్కడ పోలీసు వాళ్ళు కరోనా టెస్ట్ చేపించి అంటారు, రిజల్ట్ కోసం వెయిటింగ్ అంటే చాలా చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు. సో మీ కరోనా రిజల్ట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మేము ఎక్కడ ఉన్నామంటే దిశ పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉన్నాము. ఎస్పీ ఆఫీస్ నుంచి ఇక్కడ వరకు వచ్చినాము, ఇక్కడే వెయిట్ చేసినాం వాడు వస్తాడు వస్తాడు అని. లాస్ట్ మాకు ఎప్పుడు 4:30 ఇక్కడ మేడంకి కాల్ వచ్చింది, మేడం వాడికి కరోనా వచ్చిందంట, వాడు చెకప్ చేపించినాడు, మేము రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము, వచ్చిన వెంటనే తెచ్చి మీకు అప్ప చెప్తామన్నారు. సో ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు వాడు వచ్చి స్టేషన్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇదే స్టేషన్కి వచ్చి వాడిని తన్నకపోతే, నా పేరు స్వాతినే కాదు, వాడు పెట్టిన కామెంట్కి మేము ఏమైనా మాట్లాడితే మాట్లాడుతుంది చెప్పండి. ఇంకా మాట్లాడాల్సింది ఏం లేదు, చెప్పారు కదా వాళ్ళిద్దరు. సో ఎవరు ఏమి చెయ్యలేరు అని విరవీస్తున్న వాళ్ళకి త్వరలో సమాధానం జరుగుతుంది. విరవీగా అన్నాడు కదా, మీ ఇష్టం నా ఇష్టం, నేను ఎట్టనే పెట్టుకుంటా, మీరు ఏం దిక్కుంటారో పిక్కోండి అన్నాడు కదా. సరే ఏం చేస్తామో చూడాము. చస్తే చావండి, బెదిరిస్తారు కానీ చావరు. ఎవరు మేము చేస్తే నువ్వు చేస్తారా, మా పిల్లలు వచ్చి ఈ రోజు కూడా నేను ఇన్వాల్వ్ కాలేదు. ఇక్కడ వరకు మాకు ఏం సంబంధం, మా అన్నవా మా తమ్ముడువా కొన్ని మా బంధువు మా చుట్టుపక్కల ఉంటావా, మిగతా విషయాలు ఎందుకు తీసుకొస్తున్నారు, మధ్యలో నా కంపెనీ ఎందుకు వచ్చింది ఇక్కడ. ప్రతి ఒక్కరి మీద చర్యలు ఉంటాయి, మధ్యలో నా కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము డిపార్ట్మెంట్కి, వాళ్ళే చూసుకుంటారు. ఇంకా ఎవరైనా దురద ఉన్న వాళ్ళు ఉంటే వచ్చి ఎస్పీ ఆఫీస్ దగ్గర చెక్ చేసుకోండి, నా కంపెనీ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో మీరేం సిబిసి ఐడి కాదు, నా కంపెనీ ఉందా లేదా నాకేముంది లేదు చెక్ చేయడానికి, మీకేం సంబంధం నాకేముందో లేదు చెక్ చేయడానికి, మీరు చేసే వెదవ పనులు కప్పిపుచ్చుకోవడానికి మధ్యలో నా కంపెనీని ఎందుకు లాగుతున్నారు.
నా కంపెనీ జోలికి వస్తే ఎవరిని వదిలే పని లేదు, అందరి మీద చర్యలు ఉంటాయి, ప్రతి ఒక్క కామెంట్ మీద చర్యలు ఉంటాయి. అది సింహారెడ్డి కావచ్చు, రాజు కావచ్చు, వాడి సొత్తులు ఎవడైనా కావచ్చు, అందరి మీద మేము చర్యలు తీసుకుంటాము. నా కంప్లైంట్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయ్యి కూడా ఇక్కడికి 3-4 డేస్ అయింది. సో దాని మీద అరెస్ట్ అనేది తప్పకుండా ఉంటుంది. అరెస్ట్ అందరూ చెప్పాలనుకుంటున్నాను, బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను ఖచ్చితంగా, నేను ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే స్వాతికి న్యాయం అనేది నేను చేస్తానని మాత్రం చేయను, కానీ ప్రతి ఒక్క ఆడపిల్ల కష్టం నుండి ఖచ్చితంగా నేను ముందుండి నిలబడతాను మాత్రం, ఖచ్చితంగా నిలబడతాం. ఇప్పటికి కూడా మీరు ఎన్ని దాడులు చేసినా, మీరు ఇంతవరకు వచ్చిందంటే ఇప్పటికి చెప్పగలను, అర్థమైంది సో మీరు మీ బెదిరింపులకు ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. మీరు ఏదో ఛానల్లో కమెంట్స్ పెట్టేస్తే భయపడి సూసైడ్ చేసుకునేంత పిచ్చిదాన్ని కాదు నేను. ఎక్కడ కంప్లైంట్ చేయాలో అక్కడే చేశాను, యాక్షన్ ఎట్లా ఉంటుందో కూడా చూడండి. కమెంట్ చేసిన వాళ్ళందరూ ఒక 2 డేస్ వెయిట్ చేయండి. ఎస్పీ ఇక్కడ నుంచి కూడా మాకు ఇప్పుడు మంచి ఎక్కడ కంప్లైంట్ ఇచ్చామో తెలియదు మీకు ఇంతవరకు. ఏంటో సీఎంకి చేసుకో అని చెప్పాడు, సీఎంఓకి వెళ్ళిందో లేదో కంప్లైంట్ చెక్ చేసుకో. ఇంకొక విషయం, నుంచి డిఐజీ నుంచి ఎస్పీ నుంచి ఆత్మకూరు డిఎస్పీ నుంచి ఆత్మకూరు పోలీస్ స్టేషన్కి వచ్చింది కంప్లైంట్. ఇంకొక విషయం, ఇప్పుడు నా సంఘటన అంటారా, అబ్బాయా అమ్మాయా ఏం వీడియోలా ప్రతి ఒక్కటి ఎస్పీ సార్కి చూపించడం జరిగింది. నాది ఏ వీడియో కూడా డిలీట్ అవ్వలా, ఏ సైబర్ వాళ్ళు కూడా నా ఛానల్ డిలీట్ చేయలా. ఓకేనా, నా ప్రతి వీడియో కూడా నేను ఎస్పీ సార్కి అనేది చూపించడం జరిగింది. నేను చేసిన దాన్ని, నా మీద వస్తున్న వాటిని అన్నిటినీ కూడా నేను ఆయనకి చూపించుకోవడం జరిగింది. అది అంతకుమించి నేను చెప్పలేను, ఒకవేళ చెప్పవలసి వస్తే నేను సపరేట్గా వీడియో చేసుకుంటా. చెప్పాలనుకున్నది ఇదేనండి, ఆ కరోనా టెస్ట్ వచ్చాక, ఆ కరోనా టెస్ట్ వచ్చినాక వాడు స్టేషన్లో కూర్చున్నాక వాడిని తన్ని అప్పుడు వీడియో పెడతాం. అది కూడా పర్మిషన్ తీసుకున్నాం, పర్మిషన్ కూడా వచ్చింది, మేము పర్మిషన్ ఇస్తాము అని. అవన్నీ కూడా వచ్చినారు, అందుకోసమే వెయిట్ చేసినారు వాళ్ళు కూడా. టీవీ 9 టీవీ 10 సాక్షి ప్రెస్ మీట్ ఇలాంటి వీళ్ళందరూ కూడా వచ్చినారు, అబద్ధం చెప్పకూడదు, అందరూ వచ్చినారు, వెయిట్ చేసినారు. వాడు కరోనా అనేసరికి అందరూ వెళ్ళిపోయినారు. మళ్ళీ వాడి కరోనా పాజిటివ్ అదే నెగిటివ్ వచ్చిన తర్వాత వస్తాడు, అప్పుడు వాడికి ఉంటుంది. కట్ చేసేక బాయ్ బాయ్.